నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి విషయంలో బీజేపీ కార్యకర్తలు అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలైతే విస్మయాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత సంగప గారు సార్ చెప్పండి ప్రధానంగా బండి సంజయ్ని అరెస్ట్ చేసి రిమాయిండ్కు తరలించినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఇది ఒక కుట్ర తెలంగాణలో ముప్పై లక్షల మంది అభ్యర్థుల జీవితాలని ఆగం చేసినటువంటి టీఎస్పిఎస్సి పేపర్ లీక్ని డైవర్ట్ చేసేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యంగా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే తీవ్ర మనోవేదనతో వాళ్ళ ఏమంటే కట్టలు కట్టుకొని బయట ఉబకి వస్తున్నటువంటి కోపంతో ఉన్నారు వాళ్ళ దృష్టిని మళ్లించేందుకు కావాలని చెప్పి టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్లో బండి సంజయ్ గారిని ఇరికించారు ఇది పక్కా ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఇరికించినటువంటి కేసు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఎంపీ ఒక ఈ పేపర్ లీకేజ్ కేసులో ఉంటాడా మొదటి రెండోది కావాలని ఈ పేపర్ లీకేజీ పైన టీఎస్సీ పే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ పైన బండి సంజయ్ గారు ఒక ఉద్యమం చేస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్లో ఒక ధర్నా చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ధర్నాలు జరిగాయి వరంగల్లో కూడా మరొక ధర్నాకు ఆయన కాలిచ్చారు ఇటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా బండి సంజయ్ గారి పోరాటానికి మద్దతుగా లేకపోతే మాకోసం ఆయన పోరాడుతుడన్న భావనకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళ పునాదులు కదులుతున్నాయి టీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క పునాదులు కలుగుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ పునాదులు కదులుతున్నాయి ఎందుకంటే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆ పేపర్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏమంటాం ఈ కొంతమందికి అమ్ముకొని వాళ్ళు భవిష్యత్తులో మేము ఏం చేసినా కూడా వాళ్ళ ఉద్యోగులుగా మాకే ఆ అండగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమందికి వాళ్ళు ఇచ్చినారు అది ఇంకొంతమందికి బయటకు వెళ్ళిపోయింది బయటకు వచ్చిన తర్వాత తాగ వెళ్ళిపోయింది సో ఇటువంటి నేపథ్యంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత దృష్టి మళ్లించేందుకు మాత్రమే ఈ టెన్త్ క్లాస్ పేపర్ ఇష్యూ తీసుకొచ్చినారు తప్ప వేరేది కాదు ఇది ఆయన నిన్న ఆ సిపి చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన ఒకదానికొకటి పొంతలు లేకుండా మాట్లాడుతున్నాడు జర్నలిస్టులు తమకు వచ్చినటువంటి సమాచారాన్ని ప్రతిపక్ష నాయకులు పంపిస్తారు మీడియా నా సంస్థలకు పంపిస్తాయి కొన్ని సందర్భాల్లో ఎక్కడ క్రైమ్ జరిగితే పోలీసులు కూడా పంపిస్తారు అక్కడ ఇక్కడ జరిగింది చూసుకోండి అని చెప్పి అది ఒక అది స్వీకరించిన వ్యక్తిగా ఆయన ఆయన మెసేజ్ వస్తే దానికి ఆయన బాధ్యులైతాడు ఆయన వేరే వాళ్ళకి పంపించిందా కావాలని పెద్ద కుట్ర ఇది సిపి గారే మాట్లాడుతూ బండి సంజయ్ మొబైల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు మొబైల్ మిస్ అయిందని చెప్తున్నారు అని వారు మాట్లాడుతున్నారు ఒకవేళ మొబైల్ ఇస్తే దానిలో ఇంకా చాలా విషయాలు బయటపడతాయని వారే చెప్తున్నారు మీరు విశ్వసిస్తున్నారా ఈ విషయాన్ని ఒక పోలీస్ అధికారి ఒక పౌరుడు నుంచి నేను ఇంకా ఎంపీ గారి నుంచి కూడా అనట్లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనట్లేదు ఒక పౌరుడు నుంచి ఫోన్ తీసుకోవాలంటే పోలీసులకు ఏమేమి ఏ విధంగా తీసుకోవాలంటే విషయంపైన మా బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రఘునందరావు గారు బాగా చెప్పారు పోలీసులు ఆ పాఠం నేర్చుకోవాలి సిపి గారు వరంగల్ సిపి గారు ముందు ఆ రఘునందరావు గారు చెప్పిన విషయాన్ని వినండి ఒకసారి తెలుస్తుంది ఎట్లా అడుగుతారు మీరు ఆయన ఫోన్ని మీకు ఏం హక్కు ఉందని ఏం అధికారం ఉందని మీరు ఆయన ఫోన్ అడుగుతారు మొదటిది రెండోది మీకు తెలుసా బండి సంజయ్ గారి ఫోన్లో ఈ పేపర్ లీకేజ్ డేటా కోసం వాళ్ళు అడగట్లేదు బండి సంజయ్ గారు పదే పదే ఈ ప్రభుత్వం ఈ పెద్దలు అంటే కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు అంటుండు అంటే మా లోపాలు మేము చేసినటువంటి అవినీతి అంతా బండి సంజయ్ గారి ఫోన్లో ఉందని వాళ్ళు భయపడుతున్నారు అందుకే అలా ఏమేముందో ఉందో తెలుసుకొని డిలీట్ చేద్దామని చెప్పి ఫోన్ అడుగుతున్నారు వాళ్ళు బండి సంజయ్ గారి ఫోన్ని ఊరికి అడగట్లేదు బండి సంజయ్ గారి ఫోన్లో మా చరిత్ర అంతా ఉందేమో మా అవినీతి మొత్తం డాటా అంతా బండి సంజయ్ గారి ఫోన్లో ఉందేమో అందుకే ఆయన ఏదో ఒకరోజు మమ్మల్ని జైలుకి పంపిస్తా అని చెప్పి అంటున్నాడు కాబట్టి ఆ భయంతో వాళ్ళు అడుగుతున్నారు తప్ప వేరేది లేదు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అండి జాతీయ పార్టీకి ఆయనకి చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మాట్లాడుకుంటారు అవన్నీ ఆ ఫోన్ ఇస్తే వీళ్ళు తెలుసుకోవాలని భయపడ అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఒక పౌరుడి ఫోనే తీసుకోవడానికి హక్కు లేనప్పుడు ఒక ఎంపీ గారి ఫోను తర్వాత ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఫోన్ తీసుకునే అవకాశం లేదు ఇంకోటి ఈ పేపర్ లీకేజ్ విషయంలో బండి సంజయ్ గారికి కేవలం మెసేజ్ వచ్చింది ఆల్రెడీ ఎవరైతే మెసేజ్ పంపించారో ఆ ప్రశాంత్ అనట అనే ఒక ఫోన్ తీసుకొని మీరు రిట్రైవ్ చేసిరు వాళ్ళ చాటింగ్ ఏందో ఆల్రెడీ తెలిసిపోయింది మీరు ఇంకా ఏం కావాలి మీకు సమాచారం మొదటిది రెండోది బండి సంజయ్ గారికి వచ్చింది పదకొండున్నర తర్వాత ఇంకో తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు పేపర్ ఉంటుంది అప్పుడు తీసుకొని ఏం చేస్తావు ఆల్రెడీ పదకొండు గంటలకే పిల్లలు బయటకు వచ్చారు రెండు గంటల్లో బయటకు వస్తారు పిల్లలు ప్రధాని నరేంద్ర మోడీ సభ కూడా ఎల్లుండి ఉన్నట్టుంది ఆ ఎల్లుండి సభను ఏదైనా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నంలో ఇది జరిగిందనుకోవచ్చా బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్కు బీజేపీ కార్యకర్తల శక్తి బీజేపీ పార్టీ శక్తి తెలియదు మీరు ఇట్లాంటి చిన్న చిన్న వేషాలు వేసినా కూడా బీజేపీ శక్తి ఏమాత్రం తగ్గదు బీజేపీ తొణకదు వణకదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆఫ్కోర్స్ బండి సంజయ్ గారు ఉండాల నరేంద్ర మోడీ గారి సభలో ప్రధానమంత్రి సభలో బండి సంజయ్ గారు ఉండాల్సిందే రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ కావాలని కుట్రతో సంజయ్ గారిని జైల్లో పంపినంత మాత్రాన సభ ఏదో ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ బండి సంజయ్ గారు జైలు నుంచే సందేశం పంపించారు కార్యకర్తలకి బండి సంజయ్ గారి సందేశం కార్యకర్తలకు ఆదేశం కంటే ఎక్కువ బండి సంజయ్ గారి సందేశం కార్యకర్తలకు వేద వాక్కుతో సమానం అందుకే ఆయన చెప్పిండు నరేంద్ర మోడీ గారి సభని మీరు విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్ కార్యకర్తలకి జైలు నుంచే సంజయ్ గారు పిలిపిచ్చారు ఆయన ఆ పిలుపుని అందుకొని మొత్తం తెలంగాణలో ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు నరేంద్ర మోడీ గారి సభ సక్సెస్ అవుతుంది వాళ్ళు ఏమాత్రం డౌట్ లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ దీంతోనేదో ఆగిపోతుంది అనుకుంటే వాళ్ళ కళలు కళ్ళలుగా మిలుతాయి వాళ్ళు ఈ విషయంలో డిసప్పాయింట్ అవుతారు తొమ్మిది పది మంది మంత్రులు దాదాపు పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీరందరూ కూడా వారి వారి నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో బండి సంజయ్ వెనకాల అమిత్ షా ఉన్నారు మోడీ ఉన్నారు పూర్తిగా జాతీయ నాయకత్వం పనిచేసింది ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో మమ్మల్ని భదనం చేసేటువంటి ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు నిన్న టీఎస్పీఎస్సీ విషయంలో మాత్రం ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టినట్టు కనబడలేదు కానీ వీ ఈ విషయంలో మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే పిచ్చి నాయకులారా ముప్పై లక్షల మంది అభ్యర్థుల ఇష్యూ టీఎస్పిఎస్సి టెన్త్ క్లాస్లో ఆల్రెడీ ఒక పేపర్ రిలీజ్ లీక్ అయింది ఫస్ట్ రోజు తెలుగు పేపర్ లీక్ అయింది రెండో రోజు ఇంకో పేపర్ లీక్ అయింది దీన్ని పట్టుకొని మీరు దీనికి ఒక పెద్ద నరేంద్ర మోడీ గారు రావాల అమిత్ షా గారు వచ్చి కుట్ర చేస్తారా తలకాయ ఉందా వీళ్ళకేమన్నా వీళ్ళు మాట్లాడదాని జనం అందరూ థూ అను ముస్తున్నారు పేపర్ లీక్కి సంజయ్ గారికి కానీ పై వాళ్ళకి కానీ సంబంధం ఉంటుంది నీ ఫ్యామిలీ అమ్ముకున్న పేపర్ టీఎస్పిఎస్సి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉద్యోగ ఏమంటే కొంతమంది అభ్యర్థులకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా భవిష్యత్తులో మా గవర్నమెంట్ పోయినా కూడా మాకు సహాయం చేసేలా ఉండాలని చెప్పి కొంతమందికి మీరు ఇచ్చుకున్నటువంటి పేపర్ టీఎస్పిఎస్సి దాని గురించి మాట్లాడు ఇది ఒక ఇది కావాలని చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు పాపం వాళ్ళందరూ కూడా తెలిసి తెలియని వయసులో ఉండే వాళ్ళందరికీ ఒక టెన్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితిలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా ఆడుతున్నట్టు డ్రామా నాటకం కానీ కేసీఆర్ నాటకాలు కేసీఆర్ డ్రామాలు కేటీఆర్ డ్రామాలు అన్నీ కూడా ఎక్కువ రోజులు నడవయి అయిపోయింది కొన్ని రోజులు నడిచింది వాళ్ళు ఏం మాట్లాడినా ఎన్ని మాయా మాటలు మా ఏమంటే గజకరణ గోకర్ణ విద్యలు చెప్పినా కూడా నడిచినాయి ఇప్పుడు నడుస్తలేవు మీ పని అయిపోయింది ఖచ్చితంగా మీరు ఎన్నో రోజులు సంజయ్ గారిని జైల్లో పెట్టలేరు జ సంజయ్ గారు పులిలా బయటకు వస్తారు సంజయ్ గారు కడిగిన ముత్యం నిప్పు ఆయన ఖచ్చితంగా అదే స్థాయిలో బయటకు వస్తారు వచ్చిన తర్వాత మీ పని ఏదో ఖచ్చితంగా పడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది సంగప్ప గారు చెప్తున్నటువంటి మాటలు కావాలనే కుటకోణంలో భాగంగానే మా రాష్ట్ర నాయకుడిని మా రాష్ట్ర అధ్యక్షుడిని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారని అయితే వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలి హైదరాబాద్